పులివెందల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప గారు పులివెందుల బ్రాంచ్ కెనాల్ త్రాగునీటి సాగునీటి కోసం మండు టెండలో మహా రైతు ధర్నాకు విచ్చేసినటువంటి మనందరి ఆరాధ్య దైవం మన గుండెల్లో గూడు కట్టుకున్న మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే యువ నాయకుడు మనందరి సమస్యలకు ముందుండి తీస్తున్నటువంటి వైఎస్ఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు ఆగబెట అమనారెడ్డి గారికి ఇక్కడి విచ్చేసిన ఎమ్మెల్యేలందరికీ అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు ఇక్కడికి విచ్చేసిన ఆశేష జనసమూహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విప్లవాభి వందనాలు తెలుస్తున్నాము। ముఖ్యంగా ఈ రోజు మన నాయకుడు మనందరి కోసం దీక్ష చేస్తున్నారు దివంగత ముఖ్యమంత్రి మహానాయకుడు దీనజన బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 85% పనులు పూర్తయితే ఈ తెలుగు దొంగల పార్టీకి 15% పనులు పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు దాదాపు కావస్తుంది। అలాగే 60 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించాల్సింది పోతే ఈ ప్రభుత్వం ఇంతవరకు సాగునీరు కూడా అందించలేని దురదృష్టకరమైన సంఘటనలో ఉంది। 177 గ్రామాలకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో మనందరికీ ఫ్లోరో రహిత త్రాగునీరు రావాల్సి ఉంటే ఆ నీరు ఇచ్చే దిక్కు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి లేదు। అలాగే అనంతపురం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు 171 గ్రామాలకు ఫ్లోరో రహిత త్రాగునీరు అందించాల్సింటే ఆ నీరు కూడా అందించే దుస్థితిలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లేదు। అలాగే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా జలాలను పులివెందుల బ్రాంచ్కి తరలించి అక్కడ నుండి చిత్రావతి రిజర్వాయర్కు పైడిపాలెం రిజర్వాయర్కు నీళ్లు తేవాల్సి 5 లిఫ్టుల ద్వారా నీళ్లు తేవాల్సి ఉంటే ఆ నీళ్లు తెచ్చే దౌర్భాగ్య స్థితిలో కూడా ఈ తెలుగు దొంగల పార్టీ లేదు। ఈ టీ అంటే తెలుగు, డి అంటే దొంగలు, పి అంటే పార్టీ, తెలుగు దొంగల పార్టీ। ఈ తెలుగు దొంగల పార్టీకి దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు। కాబట్టి ఇంకా మన నాయకులు ఎంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నో అమూల్యమైన సందేశాలు అందిస్తారు। కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను।